హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు టైం ఫర్ గ్రేట్నెస్ తెలుగు ఎక్సర్సైజ్ చేయడం అంటే మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొన్ని రోజులకి అలవాటుగా మారుతుంది పుషప్స్ చేయాలని చాలామంది అనుకుంటారు పుషప్స్ చేయడం పెయిన్స్ రావడం వల్ల ఆగిపోవడం జరుగుతుంది ఫిజికల్గా మెంటల్గా హెల్దీగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాల్సిందే ఫుల్లీ ఫిట్గా ఉండేందుకు కొంతమంది వర్కౌట్స్పై దృష్టి పెట్టి గంటల తరబడి కసరత్తులు చేస్తూ ఉంటారు ఎంతసేపు చేశామనేది కాకుండా సరైన పద్ధతిలో చేసామా లేదా అనేది ముఖ్యమని అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఒకేసారి ఎక్కువగా పుషప్స్ చేయాలి అనుకోవడం కాకుండా పుషప్స్ మీ శరీరానికి అలవాటు చేయాలి అని గుర్తుపెట్టుకోండి అంటే రోజుకి పది పుషప్స్ చేయడం స్టార్ట్ చేయండి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీగా ఎక్సర్సైజ్ చేయడం అవసరం ముఖ్యంగా మజిల్స్ రావడం కోసం ఎక్సర్సైజ్ తప్పనిసరి స్టూడెంట్స్ చదువుకోవడంలో చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు జాబ్స్ చేయడం బిజినెస్ చేయడం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళ పనుల్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు వారి జీవితంలో బిజీగా ఉంటూనే ఉన్నారు ఉరుకుల పరుగుల జీవితం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం మనకి ఉండే ఆహారపు అలవాట్ల వల్ల మజిల్స్ బలహీనంగా మారుతున్నాయి మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యమైనది కానీ మీ శరీరాన్ని టోన్ చేయడానికి మరియు మీ మజిల్స్ కోసం సరైన మార్గంలో ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఎక్సర్సైజ్ చేయాలంటే జిమ్కి మాత్రమే వెళ్లాల్సిన అవసరం లేదు మీకోసం మీరు కొంత సమయాన్ని ఇవ్వండి ఆరోగ్యంతో పాటుగా మీరు కోరుకున్న అందం మీ సొంతం అవుతుంది మజిల్స్ పెరగడం కోసం ప్రతిరోజు ఉదయం ఇంట్లోనే కొద్దిసేపు పుషప్స్ చేస్తే సరిపోతుంది ముఖ్యంగా పుషప్స్ మజిల్స్ కోసం ఎంతగానో హెల్ప్ అవుతుంది అని రీసెర్చ్ ద్వారా తెలిసింది ఇంకా చెప్పాలంటే మన శరీరంలో ఉండే అధిక కొవ్వు పుషప్స్ వల్ల కరిగిపోతుంది కొత్త సంవత్సరం కుకు ఎఫ్ఎం మకర సంక్రాంతి సేల్ వచ్చేసింది ఈ సంక్రాంతి మీకోసం పీస్ అండ్ హ్యాపీనెస్ని తీసుకురావాలని కోరుకుంటూ హ్యూజ్ డిస్కౌంట్స్ని అందిస్తున్నారు బుక్స్ చదివే అలవాటు ఉంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఈ యాప్లో పదివేల గంటలకు పైన కంటెంట్ ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది మీకు నచ్చిన భాషల్లో మీరు మెచ్చిన ఆడియో బుక్ని ఈజీగా వినొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక హీరో మాత్రమే కాదు ఒక ఇన్స్పిరేషన్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఒక మామూలు వ్యక్తి తలుచుకుంటే కష్టపడి ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తే ఆయన గురించి ఆయన సినిమాల గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి ఆడియో బుక్ని వినడానికి మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి కూపన్ కోడ్ పండుగ సిక్స్టీ యూజ్ చేయడం వల్ల మంత్కి కేవలం థర్టీ నైన్ రూపీస్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ జనవరి సిక్స్టీన్త్ సేల్ తర్వాత మా కూపన్ కోడ్ టీ ఫైవ్ జీరో యూజ్ చేయొచ్చు మీరు మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంత మంచి ఆఫర్ గురించి సజెస్ట్ చేసి నాలెడ్జ్కి సంబంధించిన గిఫ్ట్ని అందించండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అండ్ మీ విలువైన ఫీడ్బ్యాక్ సజెషన్స్ కోసం గూగుల్ ఫామ్ లింక్ ఉంది కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి మరింకెంత ఆలస్యం లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బ్యాక్ టు ద వీడియో ఇంకా టాపిక్లోకి వెళ్తే రెగ్యులర్గా పుషప్స్ చేయడం వల్ల ఎముకలు ఎంతో దృఢంగా మారతాయి బెల్లీ ఫ్యాట్తో ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు పుష్ అప్స్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించవచ్చు పుషప్స్ చేసే సిచ్యువేషన్లో కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే చేతులు నడుము భుజాలపై అతిగా ఒత్తిడి పడుతుంది దీనివల్ల కొంత నొప్పి బాధను అనుభవించాల్సి ఉంటుంది అందుకే పుషప్స్ చేయడం అనేది మీ శరీరానికి స్లోగా అలవాటు చేయండి పుషప్స్ చేయడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత అలవాటైపోతుంది ముందుగా రోజుకు పది పుషప్స్తో ప్రారంభించి నెమ్మది నెమ్మదిగా వాటిని పెంచుతూ వెళ్ళాలి సరైన పద్ధతిలో పుషప్స్ చేయడం ద్వారా శరీరానికి పూర్తి స్థాయి శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఒక రోజులో మగవారు నలభై పుషప్స్ ఆడవారు ఇరవై పుషప్స్ చేయొచ్చు ఇంకా చెప్పాలంటే ఒక రోజులో మీరు ఎన్ని పుషప్స్ చేయాలి అనేది మీరు పుషప్స్ చేయగల సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది పుషప్స్ చేయడం వల్ల చేతులు కాళ్ళు నడుం కింద వెనక భాగాల్లో కండరాలు దృఢంగా తయారవుతాయి పుషప్స్ చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది దీంతో బ్లడ్ పంపింగ్ సామర్థ్యం మెరుగవుతుంది అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు పుషప్స్ చేయకుండా ఉండటమే మంచిది శిక్షకుల పర్యవేక్షణలో వారి సూచనలు సలహాలు పాటిస్తూ ఇలాంటి వాటిని చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది సరిగ్గా పుష్ అప్ ఎలా చేయాలి మీ కడప్ మీద పడుకోండి అంటే బోర్లా పడుకోండి మీ అరచేతులను మీ ముఖం వైపు ఉంచండి మీ భుజాల కన్నా కొంచెం విడల్పుగా ఉంచండి మరియు మీ చేతులు మరియు కాళ్లను ఉపయోగించే శరీరాన్ని పైకి తోయండి మీ చేతులను మాత్రమే కాకుండా శరీరాన్ని పైకి తీసుకురావడానికి మీ ప్రధాన కండరాలను ఉపయోగించడం గుర్తుంచుకోండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేసేవారు లేదా ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ మాత్రం శరీరాన్ని గాల్లో ఉంచగలరు ఇలా చేతుల సాయంతో పైకి లేపిన శరీరాన్ని పైకి కిందకి పుష్ అప్స్ చేయాలి ఇలా ప్రతిరోజు చేయగలిగితే మీ భుజాలు స్ట్రాంగ్గా తయారవుతాయి సెకండ్ లేదా అంతకంటే ఎక్కువ విరామం తీసుకోండి ఆపై మీ శరీరాన్ని వెనకకు నెడుతూ పైకి లేచి సెకండ్ తర్వాత తిరిగి కిందికి ఫ్లోర్ను పుష్ చేస్తూ కిందికి వెళ్ళండి ఇలా మీరు తరచూ చేస్తుండడం వల్ల శరీరం ఫిట్గా మారడమే కాదు బరువు కూడా ఎఫెక్టివ్గా తగ్గుతారు భుజాలు చేతి కండరాలు ఇలా అప్పర్ బాడీ ఆకృతి కోసం ఎక్కువ మంది చేసే ఎక్సర్సైజ్ పుషప్స్ అయితే ముఖ్యంగా భుజబలం పెరగాలంటే హ్యాండ్స్ట పుషప్స్ చేయాల్సిందే ఇందులో ముందుగా సాధారణ పుషప్స్తో వామప్ చేయాలి ప్రతిరోజు వ్యాయామం చేసినా సరే మనం ఆశిస్తున్న రిజల్ట్ రావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది తొందరగా రిజల్ట్ రావాలని రోజు కొన్ని గంటలకు చొప్పున జిమ్లోనే గడపడం వంటివి శ్రేయస్కరం కాదు స్ట్రాంగ్ షోల్డర్స్ కావాలనుకున్న భుజాలు బలంగా మారాలన్నా కండరాలు తిరగాలన్నా రోజు గంటల కొద్ది ఎక్సర్సైజ్లు అవసరం లేదని అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ నిత్యం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చారని చెబుతున్నారు డైలీ ఎక్సర్సైజ్ చేసేవారు ఫుడ్ విషయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు పప్పు గుడ్లు చికెన్ ఫిష్ వంటివి తింటుండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో వ్యాయామం ప్రారంభించకూడదు బ్రెడ్ వంటి లైట్ ఫుడ్ తీసుకున్నా పర్వాలేదు ఇక డైలీ వ్యాయామం చేసేవారు రోజు కనీసం మూడు వందల యాభై గ్రాములకు తగ్గకుండా ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని రోజులు ప్రయత్నించి ఆపేయకుండా ఫుడ్ విషయంలోనూ పుషప్స్ చేయడంలోనూ మీకంటూ టైంని కేటాయించండి మీకు మీరే రూల్స్ని పెట్టుకోండి ఈ వీడియో మీకు వెళ్ళిపోయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బీ హ్యాపీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్